Please subscribe my channel and click on bell icon. Hi friends, nenu mee trending informer. Welcome to my blogger tutorial. So friends, mana ippati varaku blogger lo posts ela raayali, mana blogger ni attractive ga ela cheskovali, so settings ela untayi anevi previous video lo chupettanu. So kinda description lo previous videos unnayi, avi chusin tarvata ee video ni chudandi. So friends, ee video lo blogger lo manam basic settings chusamu, dan tarvata blogger lo posts and comments ki settings ela raayalo, settings ela cheyalo chuddam. So first mi andariki telisinattuga blogger ani mail blogger ani google lo search chesi sign in paina click cheseyandi. So indulo manam em chestu untamante, సో బ్లాగర్లో కామెంట్స్ అండ్ మన పోస్ట్కి సెట్టింగ్స్ చేసుకోవచ్చు. సో మీరు మెయిల్ ఐడితో ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యారో దాంతో లాగిన్ అవ్వండి. సో నేను చెప్పినట్టుగా మెయిల్ ఐడి కొత్తదై ఉండాలి, న్యూగా ఉండాలి మెయిల్ ఐడి. ఆ మెయిల్ ఐడితో ఇతర ఏ అకౌంట్లు ఉండకూడదు, ఫేస్బుక్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు. సో కొత్త మెయిల్ ఐడితోనే ఈ బ్లాగ్ని క్రియేట్ చేయండి. సో నేను పోస్ట్ చేశాను, వ్యూస్ కూడా వచ్చాయి. సో ఇక్కడ చూడండి, నేను లెఫ్ట్ సైడ్లో ఉన్న సెట్టింగ్స్ అనే బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఆల్రెడీ బేసిక్ సెట్టింగ్స్ కింద వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చూడండి. సో దాని ద్వారా ఆల్రెడీ నేర్చుకున్నాం మనం. సో పోస్ట్స్, కామెంట్స్ అండ్ షేరింగ్ సెకండ్ పార్ట్కి వచ్చేద్దాం. సో అక్కడ క్లిక్ చేసి ఆ సెట్టింగ్స్ చూద్దాం. సో చూడండి, షో ఎట్ మోస్ట్ అని ఉంది ఫస్ట్ది. అంటే ఇప్పుడు నేను బ్లాగ్ రాస్తూ ఉంటే ఒక పేజీలో 7 పోస్ట్స్ కనబడతాయి అన్నట్టు. 7 ఉంది కదా, 7 పోస్ట్స్, 7 డేస్ అంటే 7 డేస్ వరకు ఆ పోస్ట్స్ కనబడతాయి అన్నట్టు. ఓకేనా, మనం ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది. కొంతమంది 10 పెట్టుకుంటారు, కొంతమంది 9 పెట్టుకుంటారు, కానీ 7, 6 లేదా 5 ఇది పెట్టుకుంటేనే మీ పోస్ట్స్ అనేవి వేరే వాళ్ళకు ఈజీగా లోడ్ అయ్యి కనబడుతుంటాయి. మీరు ఎక్కువ పెట్టారనుకోండి 10, సో అది లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో చాలామంది ఏం చేస్తారు, లోడ్ అవుతుంది కదా అని స్కిప్ చేసేస్తారు. సో మీరు తక్కువ పోస్టులు పెట్టినప్పుడు, అంటే తక్కువ పోస్టులు కనబడాలి 7 కానీ 5 కానీ. సో అలా పెట్టినప్పుడు మీకు ఈజీగా పేజ్ అనేది లోడ్ అయిపోయి వాళ్ళు ఈజీగా చూస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనం పోస్ట్ టెంప్లెట్ అనుంది కదా, సో అక్కడ యాడ్ అనుంది కదా, సో యాడ్ పైన కొట్టేయండి. ఇక్కడ పేజ్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మీ పోస్ట్ టెంప్లెట్ అంటే ఏంటంటే, ఇక్కడ మీరు ఏదైతే రాస్తారో అది మీ పోస్ట్ల పైన కనబడుతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంతకుముందు క్రియేట్ న్యూ పోస్ట్ అని క్లిక్ చేశారు కదా, దానిపైన క్లిక్ చేసేసి మీరు ఏదైనా పోస్ట్ బ్లాగింగ్ రాస్తున్నారనుకోండి, ఏదైనా పోస్ట్ రాస్తున్నారనుకోండి, సో పోస్ట్కి ఫస్ట్ మీరు ఇక్కడైతే ఏదైతే రాస్తున్నారో అది కనిపిస్తుంది, దాని తర్వాత మీ పోస్ట్ కనబడుతుంది. సో ఇక్కడ నేను ఇది రాశాను, ఆల్ ట్రెండింగ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ మై బ్లాగ్, ఇది నా పోస్ట్ టెంప్లెట్. సో నేను ఏ పోస్ట్ క్రియేట్ చేసినా తప్పకుండా ఇది ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత నా పోస్ట్ వస్తుంది. షో కేస్ ఇమేజెస్ అనేది కదా, నెక్స్ట్ ఎస్ అని పెట్టుకోండి, అంటే ఇమేజెస్ మీ బ్లాగ్లో కనబడతాయి. కామెంట్ లొకేషన్, సో ఇది ఇంపార్టెంట్ అండి. కామెంట్ అనేది ఎంబెడెడ్ అంటే చూపెడతాను. ఎంబెడెడ్ అంటే ఆల్రెడీ పోస్ట్లో కింద కామెంట్ అని ఉంటుంది కదా, అంటే ప్రతి ఒక్క పోస్ట్కి కింద సపరేట్గా కామెంట్ బాక్స్ వస్తూ ఉంటుంది. సో అది ఎంబెడెడ్ అన్నట్టు మీకు చూపెడతాను, చూడండి. ఇక్కడ వ్యూ బ్లాగ్ పైన కొట్టేసుకొని నా బ్లాగ్ని చూపెడతాను. ఓకేనా. సో ఇక్కడ చూడండి, యాడ్ కామెంట్ అనేది కదా, అంటే ప్రతి ఒక్క పోస్ట్కి కింద యాడ్ కామెంట్ అని ఉంటుంది ఎంబెడ్ అని అక్కడ సెట్టింగ్ చేసుకుంటే. సో ఇక్కడ కామెంట్స్ని మనం రాసుకోవచ్చు, ఎవరైనా రాయొచ్చు కామెంట్ అనేది. అంటే ఎంబెడ్ అంటే ఇది, ప్రతి ఒక్క పోస్ట్ కింద ప్రతి ఒక్క కామెంట్ బాక్స్ ఉంటుంది, ఒక్కొక్క కామెంట్ బాక్స్ ఉంటుంది. అదే ఫుల్ పేజ్ అని కొట్టారనుకోండి, ఒక కామెంట్ బాక్స్ అనేది కామెంట్ అని కొట్టంగానే ఫుల్ పేజీలో ఓపెన్ అయిపోతుంది కామెంట్ బాక్స్ అనేది. ఎంబెడెడ్ అంటే అదే పేజీలో కామెంట్ బాక్స్ అనేది ఉంటుంది. సో మనం ఎంబెడెడ్ పెడితేనే బెటర్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి హూ క్యాన్ కామెంట్ ఎనీ వన్ అని పెట్టండి, ఎవరైనా కామెంట్ చేయవచ్చు. సో కామెంట్ మానిటైజేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇందులో కామెంట్ మోడరేషన్, సో ఇందులో ఆల్వేస్ అని పెట్టండి. ఇదేంటంటే ఆల్వేస్ ఎవరైనా కామెంట్ చేస్తే ఫస్ట్ మీకు కామెంట్ మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత మీరు దాన్ని ఓకే కన్ఫర్మ్ చేసుకుంటేనే ఆ కామెంట్ అనేది అప్రూవ్ అవుతుంది. ఇది ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్పామ్ లింక్స్ పెడుతుంటారు కదా వాళ్ళ కోసం, వాళ్ళ పెట్టకుండా మీ అప్రూవ్ అయితేనే ఆ కామెంట్ అనేది మీ బ్లాగ్లో యాడ్ అవుతుంది. ఓకేనా. సో షో వర్డ్ వెరిఫికేషన్ ఎస్, అంటే ఏంటంటే ఎస్ అని కొడితే ఏంటంటే ఎవరైనా మనకు టైప్ చేస్తూ ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ కామెంట్ టైప్ చేసే ముందు, కామెంట్ రాసే ముందు ఒక క్యాప్చా వస్తుంది, ఆ క్యాప్చర్ని సాల్వ్ చేసిన తర్వాత మనం కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే రోబోటిక్స్ కానీ స్పామ్ ఫోల్డర్స్ కానీ ఏం చేస్తూ ఉంటాయి, రోబోటిక్ మెసేజ్ పంపుతూ ఉంటాయి, అలా పంపకుండా క్యాప్చర్ని సాల్వ్ చేసి మీకు కామెంట్ చేయొచ్చు. సో అక్కడ షో వర్డ్ వెరిఫికేషన్ ఎస్ అని కొట్టండి. తర్వాత గూగుల్ ప్లస్ కామెంట్స్, యూజ్ గూగుల్ ప్లస్ కామెంట్ ఆన్ దిస్ బ్లాగ్, నో అని కొట్టండి. ఎందుకంటే గూగుల్ ప్లస్ నుంచి మీకు కామెంట్స్ వచ్చాయనుకోండి, ట్రాఫిక్ గూగుల్ ప్లస్ నుంచి వస్తుంది కాబట్టి మీ బ్లాగ్ అప్రూవ్ కాదు. సో ఆటో షేర్ నో అని కొట్టండి. సో గూగుల్ ప్లస్కి షేర్ కావాలా, నో అని కొట్టండి.
సో ఈ విధంగా మీరు కామెంట్ ఈ విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు అండి ఈజీగా మీరు. ఓకేనా? సో మీకు పోస్ట్ టెంప్లెట్ అని చెప్పాను కదా, అది చూపెడతాను ఇప్పుడు. ఓకేనా? సో ఇక్కడ అన్ని సెట్టింగ్స్ ఇలా చేసిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో ఈమెయిల్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయి, లాంగ్వేజ్ అండ్ ఫార్మాటింగ్ సెట్టింగ్స్, సర్చ్ ప్రిఫరెన్సెస్, అదర్ అండ్ యూజర్ సెట్టింగ్స్ చెప్తాను. సో ఇక్కడ చూడండి, నేను ఒక పోస్ట్ రాస్తాను, న్యూ పోస్ట్. సో ఇక్కడ ఆల్ ట్రెండింగ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ మై బ్లాగ్ అని వచ్చిందా. సో అక్కడ సెట్టింగ్స్ ఏం చేసుకున్నామో అదే నాకు ఇక్కడ చూపెడుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఆటోమేటిక్గా అన్ని పోస్టులకి ఇలా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్ ఫ్రెండ్స్. నీడ్ యువర్ సపోర్ట్, లైక్ మై వీడియో, షేర్ మై వీడియో.